దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ అన్నారు. అది మిగతా అన్ని సంస్థల కంటే అత్యున్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ తన తీర్పులో పేర్కొన్నారు. విచారణ నిజాయితీగా కొనసాగటం లేదని లేదా అరెస్టు పక్షపాతంగా జరిగిందనే భావనలు కలగకుండా సిబిఐ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇది చాలా కీలకమని, కొంతకాలం క్రితం ఈ న్యాయస్థానమే సిబిఐని పంజరంలో చిలుకతో పోల్చిందని గుర్తు చేశారు. ఆ అభిప్రాయాన్ని తొలగించుకోవాలని, పంజరంలో లేని చిలుక అన్న భావనను సిబిఐ కలిగించాలని జస్టిస్ భుయాన్ తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు సమయంలో సిబిఐ వ్యవహరించిన తీరుపై భుయాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కార్యాలయానికి సచివాలయానికి కేజ్రీవాల్ వెళ్లకూడదని బెయిల్ షరతుల్లో పేర్కొనడంపై జస్టిస్ భుయాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సహధర్మాసనం ఈ షరతు విధించినందున న్యాయ క్రమశిక్షణలో భాగంగా దీనిపై తాను ఎలాంటి ఆదేశాలను జారీ చేయటం లేదని జస్టిస్ భుయాన్ తెలిపారు. ఈడీ కేసులో బెయిల్ మంజూరు సమయంలో సుప్రీంకోర్టు మరో ధర్మాసనం కేజ్రీవాల్కు ఈ షరతును విధించింది. ఇప్పుడు ఈ కేసులోనూ అవే బెయిల్ షరతులు ఢిల్లీ సీఎంకు వర్తించనున్నాయి. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ ప్రభుత్వం 2021-22 కొత్త మద్యం విధానం రూపొందించింది. ఈ విధానంలో అవకతవకలు జరిగాయని, అక్రమంగా ధనం చేతులు మారిందని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలువురిపై కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులోని ఈ ఏడాది మార్చి 21 కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. జూన్ 26 సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అదే సమయంలో సిబిఐ అరెస్ట్ చేయడంతో ఆయన తీహార్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది.